బాధ్యతకు న్యాయం చేయాలి. న్యాయం చేయడానికి 26 సంవత్సరాల సిగ్గు సిగ్గు. 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 దళిత యువతకు యువకులకు న్యాయం చేయడానికి 26 సంవత్సరాల సిగ్గు సిగ్గు. వారి తెల్లని ప్రజా సంఘాల ఐక్యత వారి తెల్లని దళిత ప్రజా సంఘాల ఐక్యత వారి తెల్లని దళిత ప్రజా సంఘాల ఐక్యత తలపుడి పెట్టారన్నయ్య. నేను నా పేరు తలపుడి పెట్టారన్నయ్య. వెంకటేపల్లి శిరోమణ బాధ్యతలో నేను ఒక వెంకటేపల్లి శిరోమణ సంఘటన 1996 డిసెంబర్ 29 జరిగింది. కొంచెం అప్పుడే తోటజీ మిత్రుడు అప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీ అయినటువంటి తోటజీమిత్రుడు గారి ఆధ్వర్యంలో ఈ సంఘటన జరిగింది. ఇది అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిన సంగతి పాఠకులకి పాలకులకి అందరికీ కూడా విచిత్రమే. అయితే 26 సంవత్సరాల నుంచి కేసు అలాగే మీరు గత ప్రభుత్వం దగ్గర నుంచి ప్రభుత్వం వరకు కూడా ఈ కేసుని అలాగే ఈ కేసులో ఉన్న లోపాలని లూప్హోల్స్ అన్నీ కూడా ఆధారంగా తీసుకుని నిందితులు ఎవరైతే ఉన్నారో ఎవరి ముద్దే కార్యకర్తలు ఈ చట్టాన్ని ఈ రాజకీయ పరిపడిని తన అంగపరంగ మతాన్ని ఉపయోగించుకుని ఇంకా కేసులో నిర్వహణ చేస్తూ వస్తున్నాడు. దాంట్లో భాగంగా ఈ అప్పుడు 26 సంవత్సరాలు పూర్తయి ఇప్పుడు 27 సంవత్సరాలకి ఎంటర్ అవుతుందండి. అది ఇప్పటి వరకు కూడా బాధ్యత ఎటువంటి న్యాయం జరగలేదు. ఈ కేసులో ఉన్నటువంటి బాధ్యతలకి పిల్లలు కానీ ఇప్పటి వరకు కూడా సర్టిఫికెట్లు ఇవ్వడం జరగలేదు. కేసు ట్రైన్ అయితే 2017 May 8 నుంచి 13 వరకు జరిగింది విశాఖపట్నం ఎస్ఎస్సి స్పెషల్ కోర్టులో. అప్పటి నుంచి కూడా సర్టిఫికెట్లు ఈ లహే ఎస్సీలే కదండి బీసీలని అని మళ్ళీ ఒక కొత్తగా కుట్ర పని బాధ్యతకి సర్టిఫికెట్లు రాకుండా వారి పిల్లలు కూడా సర్టిఫికెట్ రాకుండా ఇప్పుడు వరకు కేసుని నీరు గారికి వచ్చాడు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ హైకోర్టులో 4 కేసులు దీని మీద పెండింగ్లు ఉన్నాయి. ఇప్పుడు వైజాగ్ కోర్టులో కూడా ఇంకా కేసు అలాగే నడుస్తూ ఉండే. ఇప్పుడు రీసెంట్గా 14వ తారీఖుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఇప్పుడు సర్టిఫికెట్లు ఇవ్వమని కొద్దిగా ఆర్డర్ జారీ చేయడం జరిగింది. దాన్ని పురస్కరించి కట్టగానే కట్టకొచ్చాం. దానిలో భాగంగానే ఇప్పుడు 27 సంవత్సరాలకు వచ్చిన భాగంగా మేము అక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం ముందు ఈ కేసులో మాకు ఇప్పటివరకు న్యాయం జరగలేదు. బాధితులకు కానీ బాధితుల కుటుంబానికి కానీ నిందితులు ఈ విషయంలో నిందితులను కఠినంగా శిక్షించి మాకు న్యాయం చేయకుండా కోరుతున్నాం.